యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను. మత్తయి 2:9-10, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందు నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఈ యొక్క నక్షత్రము గొప్ప ఆనందమును వారికి కలుగజేసినని వాక్యములో చదువుతున్నాము. ఈ నక్షత్రము ఏమి సూచిస్తున్నది? నిజమైన సంతోషము ఈ లోకమునకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు అనే ఆ యొక్క సూచన ఈ యొక్క నక్షత్రము కలగజేస్తున్నది. అందువల్లనే ఇది నిరీక్షణ నక్షత్రము అని చూస్తున్నాం. స్టార్ ఆఫ్ హోప్. ఏ నమ్మకము లేని వారికి పాపములో నుంచి విడుదల, వ్యాధిలో నుంచి విడుదల, శాపములో నుంచి విడుదల, దారిద్ర్యము, కష్టము, వేదన, ఏ విడుదలకు దారి లేకుండా కన్నీటితో జీవించు ప్రజలకు ఆ యొక్క నక్షత్రము ఒక గొప్ప సంతోషమును అనుగ్రహిస్తుంది. ఎందుకంటే నిరీక్షణను ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి, నన్ను విడిపించడానికి ఈ లోకంలో ఆయన వచ్చి పుట్టాడు. అదే నిజమైన క్రిస్మస్ సంతోషము అని మానవుడు తెలుసుకున్నట్లు ప్రభువు ఆ నక్షత్రమును మన కొరకు ఉదయింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిరీక్షణ నక్షత్రం. 2వదిగా అది మార్గమును చూపు నక్షత్రం. ఇట్స్ ద స్టార్ ఆఫ్ ద వే. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవ్వడును నా తండ్రి యొద్దకు రానేరడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే మనకు పరలోకమునకు, మన పరమ తండ్రి యొద్దకు మార్గమును చూపు ప్రభువు. చాలామంది చెప్తారు ఎన్నో మార్గాలు ఉంది, అన్ని మార్గాలు ఒకే స్థలానికి దా పోతుంది కదా అంటారు. లేదు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకే ఒక మార్గము. యేసుక్రీస్తు ప్రభువే ఆ మార్గము. ఒక ఎంతో గొప్ప చదువు చదివిన ఒక డాక్టర్ అమ్మ, ఆమె ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో పోయి లూడ్స్ నదిలో మునిగి వచ్చిందన్నమాట. ఎవరో చెప్పారు అక్కడ పోయి ఆ నదిలో స్నానం చేస్తే పాపములన్నీ కడుగబడుతుంది అని. చూడండి, అంత చదువుకున్న డాక్టర్ అమ్మ ఆమె ఎంత గొప్ప తప్పు చేసేసినారు, వంచింపబడినారు. అది పెద్ద అబద్ధము. ఈ లోకంలో ఏ నదిలో ఉన్న నీళ్లు మన యొక్క పాపమును శుద్ధీకరింపజాలదు. అదేవిధముగా ఒరిస్సాలో ఒక తల్లిదండ్రులు తమ కుమారుని, 7 కుమారుని బలి ఇచ్చినారు. పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ యొక్క జడ్జి ముందు నిలబడి, ఎందుకయ్యా మీ సొంత బిడ్డని ఈ విధంగా బలి ఇచ్చినారంటే, మేమిద్దరూ పరలోకానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, అందువల్ల వాణ్ణి బలి ఇచ్చామన్నారంట. చూడండి ఎన్ని విధములుగా, ఎన్ని మార్గములు మానవుడు వెతుకుతున్నాడు పరలోకానికి పోవడానికి. ఈ లోకం నుంచి పరలోకమునకు వెళ్ళడానికి ఒకే ఒక మార్గము, యేసుక్రీస్తు ప్రభు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు నా తండ్రి యొద్దకు రానేరరు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర, సహోదరి, ఆకాశంలో కనబడిన ఆ యొక్క నక్షత్రము ఆకాశమునకు చెందిన నక్షత్రం. అదే విధముగా ఆ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తున్నది. ఆయన యొక్క జననము, ఆయన పరలోకమునకు చెందినవాడు. యోహాను 8:23, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లు వాక్యంలో మనం చదువుతున్నాము. ఆయన యొక్క వాక్యమును నమ్మి ఆయన చూపించే మార్గములో నడిచినప్పుడు
మనము పరలోకమును చేరదము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి రక్షకుడుగా మనము అంగీకరించినప్పుడు మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదని వాక్యంలో చదువుతున్నాం. వి బికమ్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఆయన యొక్క వెలుతురు ఏ విధముగా ప్రకాశింపచేస్తున్నాడు? ఆయన వాక్యము ద్వారా, ఆయన మనకు అనుగ్రహించిన వేద వాక్యము మనకు వెలుతురును, దారిని చూపిస్తుందన్నమాట. 119వ కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 119, 105, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పరిశుద్ధ జనులుగా, ఆయనకు సొంత జనముగా మనల్ని మార్చి పరలోక వాసులుగా మనకు ఒక గొప్ప కృపను అనుగ్రహించు దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు విశ్వసించినప్పుడు, ఆయన వాక్యము ద్వారా నీవు నడుచున్నప్పుడు ఆయన నిన్ను పరలోకంలో చేర్చు దేవుడు. ఈ యొక్క జ్ఞానులు చూడండి, ఒక తప్పు చేశారు. ఆ యొక్క నక్షత్రమును తూర్పు దిశలో చూచి దాన్ని వెంబడించి వచ్చినారు, కానీ వారి దగ్గర రాను రాను వాళ్ళ కళ్ళు నక్షత్రాన్ని వదిలేసింది. ఈ యొక్క యూదులకు రాజు రాజభవనంలో దా పుట్టింటాడు అని హేరోదు రాజు భవనంలో ప్రవేశించినారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆ రాజును పోయి అడిగారు. దానివల్ల ఎంత గొప్ప నష్టం వచ్చింది చూడండి. వాళ్ళ కళ్ళు ఆ నక్షత్రమును మార్చుకున్నారు. అందువల్ల ఎంతో దుఃఖమును, కన్నీటిని ఆ యొక్క బెత్లహేములో వారు తీసుకొని వచ్చారు. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము కూడా యేసుక్రీస్తు ప్రభు మనల్ని పరలోకము చేర్చు వరకు మన కళ్ళు ఈ పక్క ఆ పక్క తిప్పకూడదు. ఆయన్నే మనము చూడాలి. ఆయన వాక్యమునే మనము అనుసరించాలి. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. యేసు 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 అని మనము జీవించినప్పుడు మనము జాగ్రత్తగా, భద్రముగా పరలోక రాజ్యమును చేరగలము. దేవునికి మహిమ కలుగునుగాక. తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చు నిలుచు వరకు వారికి ముందుగా నిలిచాను. ఆ రాజభవనములో అంత గొప్ప ప్రాబ్లం తీసుకొచ్చేసినారు. యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు బిడ్డను తీసుకొని వెంటనే నువ్వు ఐగుప్తు దేశమునకు తీసుకొని పో, ఆ బిడ్డను సంహరించడానికి రాజు చూస్తున్నాడని ఒక దూత చేత హెచ్చరింపబడి యోసేపు మరియను బిడ్డను తీసుకొని ఆ రాత్రికి రాత్రి ఐగుప్తుకు వెళ్ళాడు. హేరోదు రాజు మరణించిన తరువాత దూత చేత ప్రేరేపింపబడి మళ్ళీ ఆయన యెరూషలేముకు వచ్చినాడు. మళ్ళీ అక్కడ కూడా ఇంకా బిడ్డకు అపాయం ఉందని దూత హెచ్చరించినప్పుడు వేచి ఉండి నాజరేతులో తన కుటుంబ జీవితమును ఆరంభించినాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎంత గొప్ప పోరాటం వచ్చింది చూడండి. ఎందుకంటే ఈ జ్ఞానులు తమ కళ్ళను ఆ యొక్క నక్షత్రం పైన ఉన్న చూపును మార్చి ఆ రాజభవనం వైపు చూశారు. మన కళ్ళు కూడా ఎల్లప్పుడూ దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యమునే మనము చూడాలి. ఆ వాక్యమునే మనము విశ్వసించి ఆయన వాక్యమునకు విధేయులై మనము నడిచినప్పుడు ఆయన మనకు దారి చూపు దేవుడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో కానీ, ఏ క్లిష్ట పరిస్థితిలో కానీ, ఏ కష్టమో, ఏ వ్యాధియో, ఏ నష్టమో, ఏమి జరిగినప్పటికీ మనము దేవుని బిడలగా జీవించినప్పుడు ఆయన మనకు దారి చూపు దేవుడు. ఎన్నో విధములుగా దారి చూపిస్తాడు. తన వాక్యము ప్రకారము చూపిస్తాడు. మనకు కలలో కనబడి నేరుకు నేరుగా మాట్లాడతాడు.
ఈవైపు పోవద్దు, ఈవైపు వెళ్ళు అని చెప్తాడు. ప్రభు మనల్ని కాపాడి నడిపించు దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క దారిచూపు నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువు మన జీవితములో క్రియ చేయునుగాక. మనకి ఇంత గొప్ప దారి చూపించే దేవుని వాక్యమును ఎంతగా నిర్లక్ష్యపరుస్తున్నా. అన్ని కార్యములు చేయడానికి, అన్ని పనులు చేయడానికి మనకు సమయం ఉంది, కానీ దేవుని వాక్యమును చదివి ధ్యానించడానికి మనకు సమయము లేదు, ఓపిక లేదు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, కడపటి రోజుల్లోనికి మనము ప్రవేశించున్నాం. ఎంతో భయంకరమైన వంచన సాతాను చేయడానికి మొదలుపెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డల్ని ఎట్లయినా ఈ లోకంలో నుంచి నరకము వైపు తిప్పడానికి వాడు చూస్తున్నాడు. అటువంటి భయంకరమైన రోజుల్లో మనకు దేవుని వాక్యం ఎంతో అవసరము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాక్యమును చూపించి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము జీవించాలి. మన బిడ్డలు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆయన సత్య ఆత్మ, సమస్త సత్యములోనికి మనల్ని నడిపించు ఆత్మ. ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపుము తండ్రి అని ప్రభు దగ్గర వేడుకోవాలి. మీరు చెడ్డవారేయుండి మీ తండ్రి యొద్ద మంచి ఈవులను మీరు వేడుకొన్నప్పుడు పరలోకంలోనున్న మీ తండ్రి ఇంకా ఎంత మంచి ఈవులను మీకు అనుగ్రహిస్తాడు. లోకరీతిగా తండ్రి దగ్గర పోయి అన్నీ అడుగుతున్నాం, కానీ పరలోకంలోనున్న మన పరమ తండ్రి గొప్ప ఈవు పరిశుద్ధాత్మ. మనం అడగడము లేదు, పొందడము లేదు, నింపబడము లేదు. నా ప్రియమైన బిడ్డ, ఈ క్రిస్మస్ సమయంలో ప్రభువా, నాకు ఒక క్రిస్మస్ బహుమతిగా మీ యొక్క ఆత్మతో నింపండి. నన్ను, నా భర్తను, నా బిడ్డల్ని మీ పరిశుద్ధాత్మతో నింపండి అని మనం ఆయన పాదముల పైన బడి వేడుకొందుము. మనం ప్రార్థించదాం. స్తోత్రం తండ్రి, వందనాలు 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 ప్రభువా. ఏసయ్యా, మీరు దారి చూపు నక్షత్రముగా మా జీవితంలో ఉన్నందులకు స్తోత్రం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవ్వరును నా తండ్రి యొద్దకు రానేరను అని చెప్పిన దేవుడు మీరు ప్రభువా. మా ప్రేమ కలిగిన తండ్రి, మా కళ్ళు ఎప్పుడు మీ వైపు చూచినట్లు కృప చేయండి. ప్రార్థనలో మీ వైపు చూడాలి, వాక్య పఠనములో మీ వైపు చూడాలి, పరిశుద్ధాత్మ నింపుదలలో మీ వైపు చూడాలి. మీకెల్లప్పుడూ మేము విధేయులై జీవించాలి ప్రభువా. ఈ లోకములో వంచనతో నింపబడిన ఈ లోకములో ప్రభువా మేము దారి తప్పిపోకూడదు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని మీరు మా చేయి పట్టి నడిపించమని వేడుకుంటున్నాం. జాగ్రత్తగా మేము నక్షత్రము వేకువ చుక్క, మహిమ కలిగిన వేకువ చుక్క యేసుక్రీస్తు ప్రభువును వెంబడించునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.